हाई फ्रेंड्स मन एक्सेल पिवट टेबल अनेक दीन वाल उपयोग मन दर टेबल रूप में डेटा उ कदा इधी पर्सन मल्टिपल टाइम्स ट्रांसाक्षन उठाई समराइज चूसा की पिवट टेबल उपयोगपड़ती अंत एग्जांपल गणेश अने व्यक्ति टोटल एन आइटम्स को टोटल एंत ये डेटना इलांट लाजिकल रिपोर्ट्स अभी तैयार की अभी चूस की पिवट टेबल पनचे अभी एला वेय चूदा फस्ट पिवट टेबल वेसेटपुर मन गुर्तपेल्सि हेडिंग्स अभी करेक्ट उल्लो चूस हेडिंग्स उंटे अभी नीट वस्तु मन तरवा ऐक्टिविटी चेयलन ना दाला हेडिंग्स अभी उन्ई हेडिंग डेटा उड़ा मन गमन नेक्स्ट सेलेक्ट पर्वे आ टाइम इंसर्ट पिवट टेबल अभी अड़ा अब चयु पिवट टेबल इंसर्ट उ ओके पिवट टेबल इंसर्ट पिवट टेबल ऑटोमेटिक ऑलरेडी डेटा उ हेडिंग्स उ प्रॉपर ऑटोमेटिक सेलेक्ट लेकिन मैनुअल सेलेक्ट अंतर मैनुअल सेलेक्ट पिवट टेबल नेनु रेंज सेलेक्ट नेक्स्ट सेम वर्कशीट न्यू वर्कशीट अड़ती न्यू वर्कशीट तस्कटे बेटर कंफ्यूज उड़ाटा इकड़े उ मन क्रोत वर्कशीट वस्तुन ओके प्रोसेस इप्ड पिवट टेबल मन की लफ्ट सैड पड़को प्रजेंट रईट सैड लिस्ट गमन इकड़ रिपोर्ट फिल्टर कॉलम लेबल्स रो लेबल्स वैल्यूस नाग बाक्सल नाग बाक्स मन की रो लेबल्स अने इंपारटेंट अंत मन ये ऐटम मीद अंत ये हेडिंग मीद वर्क चेयरमो आ हेडिंग इक जस्ट नेम चेयर नैन पर्सनल नेम नेम जस्ट लागी तीसुकोच्चि अक्कड वेसेयंडि वद्दनुकुंटे इला लागी माउस तो पट्टुकोनि लागी चेसि इला वेसेयोच्चु ई चूज फील्ड एरिया अने दग्गर नुंचि ओकेना नेनु इला लागी तीसुकोच्चि इक्कड वेसेसा नेक्स्ट इक्कड वच्चिन चूडंडि लेफ्ट लो वच्चिन चूडंडि रो लेबल्स लो इवन्नी वच्चिनाय ओके कॉलम लेबल्स अंटे रो इवन्नी रोस काबट्टि रो लेबल्स लो वच्चिंदि कॉलम्स लो इलांटि डेटा एं रावालनेदि साधारणंगा एक्कुव डेटा रोज मन की अरवे वर्षन पद लक्षल चेंज मन सपोर्टी रोज एंतना रोज सपोर्टी रोल वेस मैं इलां डेटा तक वाल्यूस उत्तर कॉलम लेबल्स वेक मैं इक नैने ईटम नेम ईटम्स अने तक नेम्स अंत लक्ष मंद ईटम्स एक्वी ईटम्स ने इकड़ वेको नैक्स्ट वाल्यूस नैन प्रईजा ఇప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్ వచ్చేప్పుడు చంద్ర అనే వ్యక్తి టోటల్ గుడ్ డే తీసుకున్నాడు ఆరెంజ్ 20 తీసుకున్నాడు టోటల్ 25 అయింది ఇది 5 రూపీస్ నేను ప్రైస్ చేశా కాబట్టి ఇది 5 రూపీస్ ఇది 20 రూపీస్ 25 అయింది ఇతను 6,1400 మొత్తం 7,400 అయింది ఇలాంటివి చూసుకోవడానికి ఈ పైవట్ టేబుల్ పనికొస్తుంది ఇలాంటి రిపోర్ట్ చూసుకోవడానికి ఇన్ కేస్ మీకు ఐటెం నేమ్ కాదు కౌంట్ కావాలనుకున్నారు దీని సెలెక్ట్ చేసి ఇక్కడ సమ్ ఉంది కదా రైట్ కార్నర్ లో ఈ సమ్ ఆఫ్ బదులు కౌంట్ దీని క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అని ఉంది దీని క్లిక్ చేయండి ఇక్కడ సమ్ బదులు కౌంట్ తీసుకుంది ఇతను కొన్న ఐటమ్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు చంద్ర గుడ్ డే ఒకటి తీసుకున్నాడు ఆరెంజ్ ఒకటి తీసుకున్నాడు టోటల్ 5 అట్లా ప్రతి ఒక్కరి వస్తాయి నెక్స్ట్ పైవట్ టేబుల్ లో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే ఈ 5 ఏంటో చూడాలనుకుంటున్నారు దీని డబుల్ క్లిక్ చేస్తే ఒక కొత్త షీట్ వస్తుంది ఈ షీట్ నెంబర్ 4 ఆ 5 డీటెయిల్స్ వస్తాయి మళ్ళీ బ్యాక్ వెళ్ళి నేను ఆ పైవట్ టేబుల్ ఎక్కడ దాన్ని క్లిక్ చేశాను ఈ 4 ఏంటో చూడాలి లేకపోతే ఈ 2 ఏంటో చూడాలనుకున్నారు లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ మహేష్ తీసుకున్న మిల్కీ బార్ ఈ 4 సంబంధించిన ట్రాన్సాక్షన్ చూడాలనుకున్నారు ఈ క్లిక్ చేస్తే ఆ 4కి సంబంధించినవి మాత్రం వస్తాయి ఓకేనా అట్లా లేదంటే ఈ 1 ఏంటో చూడాలి మున్నేనే 1 గుడ్ డే ఒకటి తీసుకుంది 1 ట్రాన్సాక్షన్ ఎప్పుడు తీసుకుంది ఎలా తీసుకుంది దీన్ని డబుల్ క్లిక్ చేయండి ఒక కొత్త షీట్ వచ్చింది ఆ దాని సీరియల్ నెంబరు ఎప్పుడు ఏ డేటు ఆ డేటా దాని డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి వద్దనుకుంటే షీట్ని డిలీట్ చేసుకోండి ఓకేనా ఇలా నెక్స్ట్ ఈ చంద్ర ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా వీళ్ళు ఏ డేట్లో ఎలా ఏం తీసుకున్నారు అనేది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇదంతా కాంబినేషన్స్ అంతే మీకు కావాల్సిన కాంబినేషన్స్ కావాల్సిన విధంగా దీని మీద ప్రయోగాలు చేయడమే ఇంకా ఇక్కడ డేట్ కూడా వేసాను చూడండి ఏ డేట్న ఎవరెవరు ఏ ట్రాన్సాక్షన్స్ చేశారు లేదంటే ఈ డేట్ని కిందకి వేసి నేమ్ని పైకి వేశారు ఏ పర్సన్ ఏ డేట్లో ఏమేమి చేశారు లేకపోతే ఏ డేట్న ఏ పర్సన్స్ ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు అలా కూడా లాజికల్గా
అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఒక బాక్స్ వదిలేసాం చూడండి, రిపోర్ట్ ఫిల్టర్ అని ఉంది. ఇదేం చేస్తుందంటే ఏదన్నా ఏ ఐటెం ఏదైనా వేసుకోవచ్చు, ఇక్కడ మనం వేసిన ఐటమ్స్ ఫిల్టర్ అవుతాయి అన్నమాట. అక్కడ ఐటెం నేమ్ క్వాంటిటీ సమ్, దీనిలో ఒకటి వేసాను క్వాంటిటీ అనేది, ఈ పైన వచ్చింది క్వాంటిటీ అని ఫిల్టర్. ఇక్కడ ఏం కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ ఫిల్టర్ అయిన డేటా మీద నేను ఓన్లీ 5 కంటే ఎక్కువ ఉన్న వాటికి మాత్రమే తీసుకున్నాను నాకు రిపోర్ట్లో. ఇవి వచ్చినాయి చూడండి. అలా ఫిల్టర్ కోసం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటిలో కూడా ఫిల్టర్ వేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ వీటిలో కూడా ఫిల్టర్ నేను ఓన్లీ చరణ్ చంద్ర మాత్రం తీసుకున్నాను. ఓకే, అవి మాత్రం వచ్చినాయి. ఓకేనా, ఇలా కూడా చేసుకోవచ్చు. దీన్ని పైవట్ టేబుల్ అంటారు. ఇది ఈ పక్కన ఉన్న 4 బాక్సులని మీరు లాజికల్గా మీరు ఇటు అటు అటు తారుమారు చేసి డేటాని రకరకాలుగా చేసి మీరు రిపోర్ట్స్ చూసుకోవచ్చు. ఈ సమ్మరీస్ మీకు మ్యాచ్ అయ్యే వరకు, మీకు కావాల్సిన విధంగా వచ్చే వరకు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కౌంట్ ఆఫ్ అని ఉంది, లేదంటే సమ్ ఆఫ్ తీసుకోవచ్చు. ఇంక ఇందులో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. మ్యాక్సిమం వాల్యూ తీసుకోవచ్చు, మినిమం వాల్యూ, ప్రోడక్ట్ తీసుకోవచ్చు, కౌంట్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కూడా మీ సిచ్యువేషన్ బట్టి మీరు వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి బాగా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.